भारत देश उनिकी क्षेत्रीय मरिगा भारत देश उनिकी क्षेत्रीय अमरिकलो भागंगा देश में उड़ेटी राष्ट्रालु राजकीय विभागालु तर्वात अक्षांशल रेखांशल आधारंगा भारत देश प्रदेश मन प्रधानंगा गमनिंचाली अंटे भारत देश उनिकी अनगा 8 डिग्रील 4 निमिषाल नुंडि 37 డిగ్రీల 6 నిమిషాల ఉత్తర అక్షాంశాల మధ్య 68 డిగ్రీల 7 నిమిషాల నుండి 97 డిగ్రీల 25 నిమిషాల తూర్పు రేఖాంశాల మధ్య భారతదేశము విస్తరించి ఉన్నది. భారతదేశము 8 డిగ్రీల 4 నిమిషాల నుండి 37 డిగ్రీల 6 నిమిషాల ఉత్తర అక్షాంశాల మధ్య 68 డిగ్రీల 7 నిమిషాల నుండి 97 డిగ్రీల 25 నిమిషాల తూర్పు రేఖాంశాల మధ్య భారతదేశము విస్తరించి ఉన్నది. ఇది భారతదేశం యొక్క ఉనికి. అంటే ఒక ప్రదేశం యొక్క ఉనికిని సాధారణంగా మనం చెప్పడానికి ఇక్కడ మనం బోర్డు మీద చూపించిన విధంగా అక్షాంశాలు రేఖాంశాలు అనేటువంటివి మనకు ఉపయోగపడుతూ ఉంటాయి. అంటే అక్షాంశాలు రేఖాంశాలు అనేటువంటివి వీటిని ఊహా రేఖలు అంటామని చెప్పి మనం గమనించాలి. అక్షాంశాలు రేఖాంశాలు భారతదేశానికి సంబంధించినటువంటి ఊహారేఖలు అంటే భూగోళంపై గీయబడినటువంటి ఊహారేఖలు. వీటిని గ్రీకులు 1 డిగ్రీ కోణంతో 1 డిగ్రీ తేడాతోటి భూగోళంపై గీసినటువంటి ఊహారేఖలుగా చెప్పుకోవచ్చు. భూగోళంపై అడ్డంగా గీయబడినటువంటి ఊహారేఖల్ని అక్షాంశాలు అంటారు. నిలువుగా గీయబడినటువంటి ఊహారేఖల్ని రేఖాంశాలు అంటారు. అవి ఒకసారి మనం గమనిద్దాం. భూగోళం మీద అడ్డంగా గీయబడినటువంటి ఊహారేఖలు అక్షాంశాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగో 0 డిగ్రీస్ ఉన్నటువంటి దీనిని ఏమంటామంటే భూమధ్య రేఖ అంటారు. అంటే ఈ భూమధ్య రేఖని గ్రేట్ సర్కిల్ అంటారు. భూమధ్య రేఖ 23.5 డిగ్రీల దక్షిణ అక్షాంశ రేఖ, మకర రేఖ 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశ రేఖ, కర్కట రేఖ 66.5 డిగ్రీల దక్షిణ అక్షాంశ రేఖ, అంటార్కిటిక్ వలయము 66.5 డిగ్రీల ఉత్తర అక్షాంశ రేఖ, ఆర్కిటిక్ వలయము 90 డిగ్రీల ఉత్తర అక్షాంశ రేఖ ఉత్తర ధ్రువము, 90 డిగ్రీల దక్షిణ అక్షాంశ రేఖ దక్షిణ ధ్రువము. మనం గమనించినట్లయితే ప్రధానంగా 23.5 డిగ్రీల కర్కట మకర రేఖల మధ్య ఉండేటువంటి ప్రాంతాన్ని ఈ మధ్య ఉన్న ప్రాంతాన్ని దీన్ని అత్యుష్ణ మండలము అంటారు. కర్కట మకర భూమధ్య రేఖల మధ్య ఉన్న ప్రాంతాన్ని అత్యుష్ణ మండలం అంటారు. అంటే ఈ ప్రాంతంలో సూర్యకిరణాలు నిట్టనలుగా ప్రసరించడం వల్ల ఈ ప్రాంతంలో ఉష్ణ తీవ్రతలు చాలా ఎక్కువగా ఉంటాయని చెప్పి మనం గమనించాలి. అదే విధంగా 23.5 డిగ్రీల నుంచి 66.5 డిగ్రీల మధ్య ఉండేటువంటి ప్రాంతాన్ని సమశీతోష్ణ మండలం అంటారు. దీనిని తిరిగి మళ్ళీ రెండు భాగాలుగా డివైడ్ చేయవచ్చు. ఇప్పుడు ఉదాహరణకి 44.5 డిగ్రీలు ఉత్తర అక్షాంశ రేఖ, 44.5 డిగ్రీలు దక్షిణ అక్షాంశ రేఖ. ఇలా మనం గమనించినట్లయితే కర్కట రేఖ మరియు 44.5 డిగ్రీల ఉత్తర అక్షాంశ రేఖ మధ్య ఉన్న ప్రాంతాన్ని సమశీతోష్ణ మండలము అంటారు. అదేవిధంగా 44.5 డిగ్రీల నుంచి 66.5 డిగ్రీల మధ్య ఉన్న ప్రాంతాన్ని ఉపధ్రువ మండలం అంటారు. అరవై ఆరు నెల డిగ్రీల నుంచి 90 డిగ్రీల మధ్య ఉన్న ప్రాంతాన్ని ధ్రువ మండలం అంటారు. ఇవి భూగోళం మీద ఉండేటువంటి రెండు అర్ధ భాగాల్లోనూ ఉంటాయి. ఇక్కడ రెండు అర్ధ భాగాల అంటే అర్థం ఏంటంటే భూమధ్య రేఖ నుంచి 90 డిగ్రీల మధ్య ఉండేటువంటి ఈ ప్రాంతాన్ని ఉత్తరార్ధగోళం అంటారు,
భూమధ్య రేఖ దగ్గర నుంచి 90 డిగ్రీల మధ్య ఉండేటువంటి దక్షిణ భాగాన్ని దక్షిణార్ధగోళం అంటారు. ఇది ఉత్తరార్ధగోళము, దక్షిణార్ధగోళము. సో భూమండలాన్ని ప్రధానంగా రెండు భాగాలు, రెండు అర్ధ భాగాలుగా విభజిస్తే ఎలా చెప్పుకోవచ్చు అంటే ఉత్తరార్ధగోళము, దక్షిణార్ధగోళము. భూమధ్య రేఖ నుంచి ఉత్తర ధ్రువం వరకు ఉండేటువంటి ప్రాంతాన్ని ఉత్తరార్ధగోళం అంటారు. భూమధ్య రేఖ నుంచి దక్షిణ ధ్రువం వరకు ఉన్న ప్రాంతాన్ని ఏమంటామంటే దక్షిణార్ధగోళం అంటారని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అంటే ఉత్తరార్ధగోళంలో 4 మండలాలు ఉన్నాయి, దక్షిణార్ధగోళంలో 4 మండలాలు ఉన్నాయి. ఉదాహరణకి 0 డిగ్రీస్ నుంచి 23.5 డిగ్రీల మధ్య ఉండే భాగాన్ని అతి ఉత్తరార్ధగోళమైనా దక్షిణార్ధగోళమైనా అత్యుష్ణ మండలం అంటారు. 23.5 డిగ్రీల నుంచి 44.5 డిగ్రీల మధ్య ఉన్న ప్రాంతాన్ని సమశీతోష్ణ మండలం అంటారు. 44.5 డిగ్రీల నుంచి 66.5 డిగ్రీల మధ్య ఉన్నటువంటి ప్రాంతాన్ని ఉపద్రవ మండలం అంటారు. 66.5 డిగ్రీల నుంచి 90 డిగ్రీల మధ్య ఉండేటువంటి ప్రాంతాన్ని ధ్రువమండలం అంటారు. ఈ విధంగా మనకు ప్రధానంగా ఉష్ణోగ్రతను ఆధారంగా చేసుకొని భూమండలాన్ని ప్రధానంగా 4 భాగాలుగా డివైడ్ చేయవచ్చు. 1 అత్యుష్ణ మండలము, 2 సమశీతోష్ణ మండలము, 3 ఉపద్రవ మండలము, 4 ధ్రువ మండలము. ఈ విభజన ప్రధానంగా అక్షాంశాలని ఆధారంగా చేసుకుని ఉంటుందని చెప్పి మనం గమనించవచ్చు. అంటే అక్షాంశాలు అనగా భూమండలం మీద అడ్డంగా గీయబడినటువంటి ఊహారేఖలుగా మనం గమనించాలి. అంటే ఈ అడ్డంగా గీయబడినటువంటి ఊహారేఖలు అనేటువంటివి ఒక ప్రదేశం యొక్క ఉనికిని చెప్పడానికి మనకు ఉపయోగపడుతూ ఉంటాయి. ఇవి 1 డిగ్రీ కోణంతో ఉత్తరార్ధగోళంలో 90 డిగ్రీలు, దక్షిణార్ధగోళంలో 90 డిగ్రీలకు గీయబడ్డాయి. సో 90 డిగ్రీలు ఇంటూ 90 డిగ్రీలు ప్లస్ 90 డిగ్రీలు 180 డిగ్రీలు మరియు భూమధ్య రేఖ అంటే మొత్తం అక్షాంశాల సంఖ్య ప్రధానంగా 181 ఉంటాయన్న విషయాన్ని మనం గమనించాలి. సో భారతదేశము ఉత్తరార్ధగోళంలో ఉంది. ఉత్తరార్ధగోళంలో భూమధ్య రేఖకు ఎగువ భాగాన 8 డిగ్రీల 4 నిమిషాల నుంచి ప్రారంభమై 37 డిగ్రీల 6 నిమిషాల ఉత్తర అక్షాంశాల మధ్య ఉన్నది. ఇది భారతదేశం యొక్క అక్షాంశాల పరమైనటువంటి ఉనికి. 2 రేఖాంశాల పరంగా భారతదేశం యొక్క విస్తరణ ఏ విధంగా ఉంది అనే అంశాన్ని మనం గమనించాలి. ఇక్కడ రేఖాంశాలంటే భూగోళం పైన నిలువుగా గీయబడినటువంటి ఊహారేఖలు అని చెప్పి మనం గమనించవచ్చు. సో ఇక్కడ 1 డిగ్రీ కోణంతో నిలువుగా గీయబడినటువంటి ఊహారేఖల్ని రేఖాంశాలు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. 2 అక్షాంశాలు 2 రేఖాంశాల మధ్య ఉన్న ప్రాంతాన్ని గడి, గ్రిడ్ అంటారు. 2 అక్షాంశాలు 2 రేఖాంశాల మధ్య ఉన్న ప్రాంతాన్ని గడి, గ్రిడ్ అంటామని చెప్పి చెప్పుకోవచ్చు. అంటే ఈ గ్రిడ్కి ఉత్తరం ఉంటుంది, దక్షిణం ఉంటుంది, తూర్పు అండ్ పడమర, మొత్తం 4 దిక్కులు ఈ గడికి ఉంటాయని చెప్పి మనం గమనించాలి. అంటే ఈ గ్రిడ్లో ఒక ప్రదేశం యొక్క ఉనికిని మనం చెప్పుకోవచ్చు. అంటే ఉనికి అనగా ఒక ప్రదేశాన్ని ఉత్తర దక్షిణ భాగాలుగా చెప్పాలి, అదేవిధంగా తూర్పు పడమరలుగా కూడా చెప్పాలి. సో ఈ విధంగా మనం చూసినట్లయితే భారతదేశము 8 డిగ్రీల 4 నిమిషాల నుండి 37 డిగ్రీల 6 నిమిషాల ఉత్తర అక్షాంశాల మధ్య, 68 డిగ్రీల 7 నిమిషాల నుండి 97 డిగ్రీల 25 నిమిషాల తూర్పు రేఖాంశాల మధ్య ఉన్నది. భూగోళం పైన మొత్తం అక్షాంశాల సంఖ్య 181, భారతదేశంపై మొత్తం రేఖాంశాల సంఖ్య 360 ఉన్నాయి. అక్షాంశాలు పూర్ణవృత్తాలు. ఇవి భూగోళం మొత్తము గీయబడినటువంటి పూర్ణవృత్తాలుగా చెప్పుకోవచ్చు. రేఖాంశాలు అనేటువంటివి అర్ధవృత్తాలుగా ఉంటాయి. రేఖాంశాలు అనేవి అర్ధవృత్తాలుగా ఉంటాయి. అంటే రేఖాంశాల పరంగా భూగోళాన్ని 2 సగభాగాలుగా చెప్పవచ్చు. 1 పశ్చిమార్ధగోళము, 2 పూర్వార్ధగోళము. 0 డిగ్రీ రేఖాంశాన్ని గ్రీనిచ్ రేఖాంశం అంటారు. ఇది యూరప్ దేశంలో, యూరప్ ఖండంలో, ఇంగ్లాండ్ దేశంలో, లండన్ నగరంలో ఉన్నటువంటి గ్రీనిచ్ అనేటువంటి ఒక గ్రామం నుంచి ప్రయాణం చేస్తూ ఉంటుంది కాబట్టి దీన్ని గ్రీనిచ్ రేఖాంశం అంటారు. ఇది ఇంగ్లాండ్ దేశంలో థేమ్స్ నది నుండి కూడా ప్రయాణం చేస్తూ ఉంటుందని చెప్పి మనం గమనించాలి. అంటే ఈ గ్రీనిచ్కి పశ్చిమాన ఉన్న భాగాన్ని మొత్తాన్ని పశ్చిమార్ధగోళం అంటారు, తూర్పు వైపు ఉన్న భాగం మొత్తాన్ని ఏమంటామంటే పూర్వార్ధగోళం అంటారని చెప్పి చెప్పుకోవచ్చు. అక్షాంశాల పరంగా ఉత్తరార్ధగోళము, దక్షిణార్ధగోళము, రేఖాంశాల పరంగా పశ్చిమార్ధగోళము, పూర్వార్ధగోళము అనే అర్ధభాగాలుగా భూమండలాన్ని విభజించారని చెప్పి మనం గమనించాలి.
सो ఒక ప్రదేశంలో ఉండేటువంటి ప్రామాణిక కాలాన్ని చెప్పడానికి ఉపయోగపడేదే రేఖాంశం. ఇప్పుడు ఉదాహరణకి భారతదేశంలో తొలిసారిగా సూర్యోదయం అయ్యేటువంటి ప్రాంతము అరుణాచల్ ప్రదేశ్లో ఉండే డాంగ్ వ్యాలీ. భారతదేశంలో చివరిసారిగా సూర్యాస్తమయం అయ్యేటువంటి ప్రాంతము భారతదేశంలో ఉండే గుజరాత్లో ఉండేటువంటి ద్వారకా. ఈ రెండింటి మధ్య ఉండేటువంటి సమయ వ్యత్యాసము 2 గంటలు ఉంటుంది. సూర్యకిరణాలు ఒక రేఖాంశం నుంచి మరొక రేఖాంశానికి ప్రయాణించడానికి తీసుకునేటువంటి సమయము 4 నిమిషాలు. అందువల్ల భారతదేశం రేఖాంశాల పరంగా 30 డిగ్రీల కోణంలో 30 డిగ్రీలు విస్తరించి ఉంది కాబట్టి భారతదేశంలో దగ్గర దగ్గర రెండు కాలమండలాలు ఉన్నాయి. అంటే 15 డిగ్రీలనే ఒక కాలమండలం అంటారు. 30 రేఖాంశాలు ఉన్నాయి కాబట్టి భారతదేశంలో రెండు కాలమండలాలు ఉన్నాయని చెప్పి మనం గమనించాలి. 2019-2020 సచివాలయం పంచాల్లో గ్రేడ్ 1 గ్రేడ్ 2 లో స్టేట్ ఫస్ట్ తో పాటు గ్రూప్ 1 గ్రూప్ 2 రైల్వే ఎస్ఎస్సి మరియు ఎస్ఐ కానిస్టేబుల్లో వేల మందిని గవర్నమెంట్ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన సంస్థ ఇప్పుడు సచివాలయం మరియు గ్రూప్ 2 లకు కొత్త బ్యాచ్ ప్రారంభమైతే మరిన్ని వివరాలు సంబంధించిన అర్చిత్ ఇన్స్టిట్యూట్ విజయవాడ. సో భారతదేశంలో ఒక కాలమండలం ఈజ్ ఈక్వల్ టు 1 అవర్ అనుకున్నప్పుడు భారతదేశంలో రెండు కాలమండలాలు ఉన్నప్పుడు అప్పుడు భారతదేశంలో సమయ వ్యత్యాసాలు 2 గంటలు ఉంటాయి. అందువల్ల ఏమైందంటే భారతదేశానికి మధ్యగా వెళ్ళేటువంటి 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశాన్ని ప్రామాణిక రేఖాంశంగా తీసుకున్నారు అని చెప్పుకోవచ్చు. ఇది భారతదేశానికి సంబంధించినటువంటి ప్రామాణిక కాలమండల రేఖాంశంగా మనం గమనించాలి. భారతదేశం యొక్క ప్రామాణిక కాలమండల రేఖాంశము 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశాలు. అంటే రేఖాంశాలు అనేటువంటివి ఏ దేశ ఏ ప్రాంతమైనా సరే అక్కడ సమయానికి సంబంధించిన అంశాలు మనం మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఆ ప్రదేశంలో ఉండేటువంటి మధ్య ప్రాంతాల ఆధారంగా నిట్ట నిలువుగా గీయబడినటువంటి ఊహా రేఖల్ని రేఖాంశాలు అంటారని చెప్పి మనం గమనించుకోవచ్చు. భారతదేశంలో నిట్ట నిలువుగా గీయబడినటువంటి రేఖాంశము 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశము. అదే ప్రపంచంలో కాల నిర్ణయం కోసము ప్రామాణికంగా తీసుకోబడినటువంటి రేఖాంశము గ్రీనిచ్ రేఖాంశము, అనగా 0 డిగ్రీల గ్రీనిచ్ రేఖాంశాన్ని మనం ప్రామాణికంగా తీసుకున్నారని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అందుకని రేఖాంశాలు ఏమంటామంటే మధ్యాహ్న రేఖలు అంటారు. ఇవి కాల నిర్ణయం తెలుస్తూ ఉంటాయి కాబట్టి మధ్యాహ్న రేఖలు అంటారు. అంటే ఒక ప్రదేశంలో మిట్ట మధ్యాహ్నము 12 గంటల సమయంలో కాలాన్ని నిర్ణయిస్తారు కాబట్టి దీనిని ఏమంటామంటే మధ్యాహ్న రేఖలు, మెరిడియన్స్ అంటామని చెప్పి మనం గమనించాలి. కాబట్టి ఒక ప్రదేశం యొక్క అక్షాంశాలు రేఖాంశాలు ఒక ప్రదేశానికి సంబంధించినటువంటి ఉనికిని తెలియజేయడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. సో భారతదేశం యొక్క ఉనికి 8 డిగ్రీల 4 నిమిషాల నుండి 37 డిగ్రీల 6 నిమిషాల ఉత్తరాక్షాంశాల మధ్య, 68 డిగ్రీల 7 నిమిషాల నుండి 97 డిగ్రీల 25 నిమిషాల తూర్పు రేఖాంశాల మధ్య భారతదేశం విస్తరించి ఉంది. ఇది భారతదేశానికి సంబంధించినటువంటి ఉనికి. ఇప్పుడు వీటిని ఈ డిగ్రీల ఆధారంగా ఉండేటువంటి చిట్ట చివరి ప్రదేశాలను కనుక మనం గమనించినట్లయితే భారతదేశానికి సంబంధించినటువంటి చిట్ట చివరి ప్రదేశాలు మనం గమనించినట్లయితే భారతదేశం యొక్క ప్రధాన భూభాగము 8 డిగ్రీల 4 నిమిషాల నుంచి ప్రారంభమవుతుంది. అంటే ఈ 8 డిగ్రీల 4 నిమిషముల దగ్గర మనకి కన్యాకుమారి అనే ప్రాంతం ఉంటుంది. సో కన్యాకుమారి అగ్రము, కేప్ ఆఫ్ కన్యాకుమారి భారతదేశం యొక్క దక్షిణ కోణంగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా భారతదేశం యొక్క ఉత్తర కొనగా 37 డిగ్రీల 6 నిమిషాల ఉత్తర అక్షాంశము. అంటే ఈ ప్రాంతంలో మనకి ఇందిరాకాల్ అనే ప్రాంతం ఉంది. ఇందిరాకాల్ అనే ప్రాంతము జమ్మూ అండ్ కాశ్మీర్లో కిలిక్ దావన్ పాస్ అనే ప్రదేశంలో ఉంది. దట్టమైన హిమాలయాలలో ఉండేటువంటి ఉత్తరాన ఉన్న చిట్ట చివరి ప్రాంతము కిలిక్ దావన్ పాస్. ఇక్కడ పాస్ అంటే అర్థం ఏంటంటే కొండ ప్రాంతాలలో సహజ రవాణా మార్గాలుగా ఉపయోగపడేటువంటి ప్రాంతాలని మనం పాస్ లేదా కనుమ అని మనం చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ ఇందిరాకాల్ అనేటువంటిది భారతదేశానికి ఉత్తరాన ఉండేటువంటి చిట్ట చివరి ప్రాంతంగా, భారతదేశానికి ప్రధాన భూభాగంలో ఉండేటువంటి చిట్ట చివరి ప్రాంతంగా కన్యాకుమారి అగ్రాన్ని చెప్పుకోవచ్చు. అంటే ఇంతకుముందు మనము భారతదేశము 8 డిగ్రీల 4 నిమిషాల నుండి 37 డిగ్రీల 6 నిమిషాల ఉత్తరాక్షాంశాల మధ్య ఉన్నది అని మనం చెప్తున్నాం కాబట్టి 8 డిగ్రీల 4 నిమిషాల మధ్య దగ్గర ఉన్న ప్రాంతం ఏంటంటే కన్యాకుమారి, 37 డిగ్రీల 6 నిమిషాల దగ్గర ఉన్న ప్రాంతం ఏంటంటే కిలిక్ దావన్ పాస్. అదేవిధంగా 68 డిగ్రీల
7 నిమిషాల నుండి 97 డిగ్రీల 25 నిమిషాల తూర్పు రేఖాంశాల మధ్య ఉంటుందని చెప్పి మనం చర్చించాం కాబట్టి ఇక్కడ 68 డిగ్రీల 7 నిమిషాలు అంటే ఈ ప్రాంతంలో రాణా ఆఫ్ కచ్ రాణా ఆఫ్ కచ్ అనే ప్రాంతం ఉంటుంది అదే విధంగా గుజరాత్లో ఇది బాగా చిత్తడిగా ఉండేటువంటి నేలలు ఉండేటువంటి ప్రాంతము తర్వాత నెక్స్ట్ వన్ 97 డిగ్రీల 25 నిమిషాలు ఈ ప్రాంతంలో మనకి పూర్వాచల్ అనే పర్వతాలు ఉన్నాయి పూర్వాచల్ అనే పర్వతాలు ఉన్నాయి ఈ పూర్వాచల్ పర్వతాలలో దీపు కనుమ పూర్వాచల్ పర్వతాలలో మనకి దీపు కనుమ అనే ప్రాంతం ఉందని చెప్పి మనం గమనించాలి భారతదేశం యొక్క చిట్టచివర ప్రాంతాలు చర్చించినప్పుడు ప్రధానంగా 8 డిగ్రీల 4 నిమిషాల దగ్గర కన్యాకుమారి అగ్రం ఉంటుంది 37 డిగ్రీల 6 నిమిషాల దగ్గర ఇంద్రకాల ఉంటుంది 68 డిగ్రీల 7 నిమిషాల దగ్గర చిత్తడి భూములలో రాణ ఆఫ్ కచ్ ఉంటుంది 97 డిగ్రీల 20 నిమిషాల దగ్గర పూర్వచల్ పర్వతాలు ఉంటాయి ఆ పూర్వచల్ పర్వతాలలో దీపుకనం అనేటువంటిది చిట్టచివర ప్రాంతంగా చెప్పుకోవచ్చు ఇక్కడ భారతదేశానికి 247 దీవులు ఉన్నాయి ఈ 247 దీవుల్లో 204 దీవులు బంగాళాఖాతంలో ఉన్నాయి మిగతావి అరేబియా సముద్రంలో ఉన్నాయని చెప్పి మనం గమనించాలి అంటే ఇక్కడ భారతదేశంలో బంగాళాఖాతంలో దీవుల్ని మనము అండమాన్ నికోబార్ దీవులుగా చెప్పుకోవచ్చు ప్రధానంగా అండమాన్ నికోబార్ దీవులుగా చెప్పుకోవచ్చు ఇక్కడ నికోబార్ దీవులు 6 డిగ్రీల 30 నిమిషాల నుండి 9 డిగ్రీల 30 నిమిషాల ఉత్తరాక్షాంశాల మధ్య 10 డిగ్రీల నుంచి 14 డిగ్రీల ఉత్తరాక్షాంశాల మధ్య అండమాన్ దీవులు ఉన్నాయి అంటే భారతదేశంలో ప్రధానమైనటువంటి కేంద్రపాలిత ప్రాంతాల్లో అండమాన్ నికోబార్ దీవులు ఉన్నాయి కాబట్టి ఇది కూడా భారతదేశం యొక్క అంతర్భాగంగానే మనకు గుర్తించినప్పుడు అప్పుడు ఆ నికోబార్ దీవుల్లో ఉండేటువంటి చిట్టచివర ప్రాంతాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది అలా తీసుకున్నప్పుడు 6 డిగ్రీల 30 నిమిషాల దగ్గర ఒక ప్రాంతం ఉంది చిట్టచివర ప్రాంతం దాని పేరు ఇందిరా పాయింట్ లేదా పిగ్మోలియన్ పాయింట్ ఇందిరా పాయింట్ లేదా పిగ్మోలియన్ పాయింట్ సో ఈ చిట్టచివర ప్రాంతంలో ఇందిరా పాయింట్ అనేటువంటిది ఉంటుంది ఈ ఇందిరా పాయింట్ లేదా పిగ్మోలియన్ పాయింట్ అనేటువంటిది భారతదేశానికి చెందినటువంటి చిట్టచివర ప్రాంతంగా చెప్పుకోవచ్చు దక్షిణాన సో ఓవరాల్ గా భారతదేశంలో చిట్టచివర ప్రాంతాలు ఏంటని చెప్పి మనం గమనించినప్పుడు భారతదేశంలో దక్షిణాన చిట్టచివర ప్రాంతము ఇందిరా పాయింట్ ఉత్తరాన చిట్టచివర ప్రాంతము ఇందిరాకాలు పశ్చిమాన చిట్టచివర ప్రాంతము రాణ ఆఫ్ కచ్ తూర్పున చివరి ప్రాంతము పూర్వచల పర్వతాలలో ఉండేటువంటి దీపు కనుమలు ఉన్నాయని చెప్పి మనం గమనించాలి